ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగడు. పాట అయిపోయిందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సత్య మాస్టర్ అండ్ టీమ్. థ్యాంక్ యూ. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఈ సాంగ్స్ ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్. మరొక సాంగ్ కూడా ఇవాళ రిలీజ్ అవ్వబోతుంది. దేవి శ్రీ ప్రసాద్ గారి పాట లేనిదే ఏ సంగీత కచేరీ అవ్వదు అనడం అతిశయోక్తి కాదు. అలాంటిది ఇవాళ కంప్లీట్గా దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ కాన్సర్ట్లో మునిగి తేలబోతున్నారు విశాఖపట్నం వాస్తవ్యులు. సరిలేరు నీకెవరు చిత్రం నిర్మాత అనిల్ సుంకర గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని దిల్రాజు గారితో కలిసి అలాగే మహేష్ బాబు గారి బ్యానర్తో కలిసి అందిస్తున్నారు ఈ చిత్రాన్ని. దూకుడు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాని మనకు అందించినటువంటి నిర్మాత అనిల్ సుంకర గారికి స్వాగతం. హలో విశాఖపట్నం. సాంగ్ చూసి మైండ్ బ్లాక్ అయిందా? సినిమా చూసి విశాఖ రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. సినిమా రిలీజ్ రోజున జనవరి 11 సూపర్ స్టార్ మహేష్ సర్లేరు నీకెవరు అందరి అభిమానాలు దోచుకుంటున్నాను. సూపర్ స్టార్ ఈ సినిమాతో మాస్ ప్రేక్షకులు, ఫ్యామిలీ ప్రేక్షకులు, అందరు ఆడియన్స్ అండ్ అవర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మీకు నెవర్ సీన్ బిఫోర్ మూవీ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెమొరబుల్ మూవీస్ ఆఫ్ మహేష్ బాబు ఇస్తున్నాము. వీఆర్ ప్రౌడ్ అండ్ బీ వెయిటింగ్ ఫర్ జనవరి 11 సర్లేరు నీకెవరు. ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయండి, దానికంటే ఎక్కువే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ శంకర్ గారు. మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాము సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సరిలేరు నీకెవరు కోసం. ఇప్పుడు వేదిక మీదకి పిలవబోతున్నాము వెండి తెర ముద్దుబిడ్డ. ఆయన కామెడీ చేసిన అలాగే కంటతడి పెట్టించిన ఆయన నటనకి ఆయనే సాటి. ఆయన్ని మనం పెళ్లి పుస్తకంలో చూసాము, ఆ నలుగురులో చూసాము, ఇప్పుడు సరిలేరు నీకెవరులో చూసాము, ఒక హీరోగా చూసాము, ఒక కామెడీ ఆర్టిస్ట్గా ఒక్కోసారి కామెడీ చేసి నవ్విస్తూ ఉంటారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కంటతడి పెట్టిస్తూ ఉంటారు. ఎలాంటి పాత్రనైనా సరే అవలీలగా పోషించగలిగిన మన భారతదేశంలోనే కాదు వరల్డ్ సినిమాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ మన హాస్య కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు. సరిలేరు నీకెవ్వరు సినిమా టీం నుంచి రాజేంద్ర ప్రసాద్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము విశాఖోత్సవానికి. విజిలేసర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఏది మీ విజిల్ వినిపించలేదు అక్కడి నుంచి. ఒక్కసారి మైక్ పెడుతున్నాను, ఒక్కసారి మళ్ళీ. అలాగే చిత్రం దర్శకులు అనిల్ రావిపూడి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఫన్ను ఫ్రస్ట్రేషను కలిపి చూపించినటువంటి ఈ దర్శకులు లాస్ట్ ఇయర్ ఇదే వేదిక మీద F2 అనేటువంటి సినిమా లాంచ్ ఆఫ్ ది మ్యూజిక్ జరిగింది అండ్ ఈ సంవత్సరం సరిలేరు నీకెవరు సినిమాతో అనిల్ రావిపూడి గారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ. Okay, so ladies and gentlemen, are you ready for the rock star Devi Sri Prasad garu? Yes, evari paatala kosam aithe visaka prekshakulandaru eduru chustu unnaro. విశాఖపట్నం గత 40 సంవత్సరాలుగా భీమిలి దగ్గర నుంచి అరకు వరకు ఈ వైజాగ్లో ఏ సందు వదలకుండా
నటించినటువంటి ఏకైక నటుడు నేను. సో సందు సందు అన్నీ తిరిగేసాం. అయితే ఏంటంటే వైజాగ్ బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయింది. ఈవేళ సరిలేరు నీకెవరు ఈ సినిమా ముఖ్యంగా నాకు అత్యంత ఆప్తులైనటువంటి సోదరుడు అవంతి శ్రీనివాస్ గారికి, మా రిలేషన్షిప్ చాలా కాలం నుంచి నాకు సోదరుడు, అట్లాగే నాకు కొడుకు లాంటి అదీప్ రాజ్ ఎమ్మెల్యే, పెందుర్తి అతిపెద్ద నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అతి పిన్న వయసులో, ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా లీడర్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు సరిలేరు నీకెవరు కంటే ముందే, పండక్కు ముందు ఈరోజున మరి ముఖ్యంగా డిఎస్పి అంటే దేవిశ్రీ ప్రసాద్, దేవిశ్రీ ప్రసాద్ అనే ఏంటి మీకు సపరేట్గా పిలిచాడా మిమ్మల్ని? ఇక్కడ సపరేట్గా అరుస్తున్నారులే అందుకని. నేను వాళ్ళని ఏమన్నా సపరేట్గా ఏమన్నా డబ్బులు ఇచ్చా? ఏ నిజం చెప్పు, ఆ పక్క ఎంత ఇచ్చావు? అది అది దేవి ప్రసాద్ అంటే. సో ఆటోమేటిక్గా మీకున్నటువంటి ఆ ఎక్స్పెక్టేషన్ని, అతన్ని అతనంటే మీకు కలిగినటువంటి ఆ ఎక్సైట్మెంట్ని 100% ఈ సినిమాలో ఒక్కొక్క పాట ఒక్కొక్క రకంగా ఒక్కొక్క అనుభూతితో ఒక్కొక్క పవర్ఫుల్గా, ఒక పక్క రొమాంటిక్గా, ఒక పక్క అన్ని రకాలైనటువంటి ఎమోషన్స్ తోటి చాలా అద్భుతంగా చేశాడు. ఐ లవ్ హిమ్. ఎందుకంటే సత్యమూర్తి గారని వాళ్ళ నాన్నగారు మీ అందరు గుర్తుండే ఉంటుంది, మాకు రైటర్ ఆయన, ఆయన రచయితగా నేను కొన్ని అద్భుతమైన సినిమాలు యాక్ట్ చేశాను. వారిని ఒకసారి గుర్తు చేసుకుంటూ నాన్నకి ప్రేమతో, ఇతనికి చాలా ప్రేమ నాన్న అంటే, నేనే నాన్నకి ప్రేమతో నేనే నాన్నని, చాలా అద్భుతంగా చేశాడు. సో ఈవేళ మీ అందరి సమక్షంలో సరిలేరు నీకెవరు అనే సినిమా సంగీతానికి ఆరంభం ఇక్కడ జరగటం, అది మరి ముఖ్యంగా మీ అందరి ముందు పండక్కి ముందే నాకు ఆల్రెడీ సంక్రాంతి పండగ వచ్చేసిన ఫీలింగ్ మీ అందరినీ చూస్తే కలుగుతుంది నాకు ఆల్రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఆల్రెడీ సంక్రాంతి వచ్చినంత ఆనందంగా మీ అందరి ముందు నిలబడి ఒప్పుకుంటూ, మీరందరూ సినిమా చూసిన తర్వాత ఇంతకంటే ఆనందంగా ఉంటారని మరొకసారి నేను ఆశిస్తూ, దేవి ప్రసాద్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ సరిలేరు నీకెవరు ఈ సినిమాకి సరిలేదు ఏ సినిమా. నమస్కారం. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు. ఇప్పుడు శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. అవంతి శ్రీనివాస్ గారు, ముఖ్యంగా టూరిజం మినిస్టర్ గారికి నాకు ఉన్న ఒక చిన్న రిలేషన్ చెప్తాను. మీ ఇద్దరం కూడా భీమిలీలో శివానందమూర్తి గారు శిష్యులు, ఆయన బాగా నమ్ముకున్నాడు, ఆయన మంత్రి అయ్యారు, నేను ప్రభుత్వ ఉద్యోగం నుంచి సినిమా యాక్టర్ అయ్యాను ఆయన నమ్ముకోవడం వల్ల. సో గురువు గారికి ఒకసారి వందనాలు చెప్తూ, కిందటి సంవత్సరం ఇక్కడే ఒక 15 సంవత్సరాలు ఈ విశాఖోత్సవ్ బ్రాండ్ అంబాసిడర్గా ఇక్కడే బతికాను. కలెక్టర్లందరితో చాలా ఈవెంట్లు చేస్తూ బతకాల్సి వచ్చింది. సడన్గా 48 ఏళ్ల వయసులో సినిమా రంగంలోకి వెళ్ళి ఒక అవకాశాలు వెతుకున్న టైంలో అల్లు అరవింద్ గారు ఇచ్చిందో దిల్ రాజు గారు పిలిచి ఎఫ్టులు వేషం ఇచ్చారు. ముఖ్యంగా తమ్ముడు అనిల్ రావుపూడి, వెంకటేష్ గారికి పెళ్ళి అవట్లా ఆ సినిమాలో, నేను పెళ్లి చేయించాను తమన్నాతో, ఆ సినిమాలో నా వేషం అది. తర్వాత ఆయన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళాడు, 200 కోట్లు వచ్చింది సినిమాకి. ఈ సినిమాలో సర్లేరు నీకెవరిలో 20 సినిమాలు అనిల్ మళ్ళీ ఓ తండ్రి పాత్ర ఇచ్చాడు. నాకు నల్ల కొడుకు ఉంటాడు ఈ సినిమాలో, నల్లగా ఉంటాడు ఒక కొడుకు, వాడికి జాతకము బాగుండదు. మీ ఇద్దరం కాశీ వెళ్తుంటే ఒక అమ్మాయితో పెళ్లి కుదురుస్తాను ఈ సినిమాలో. ఈ లోపల సరిలేరు నీకెవరు మహేష్ బాబు గారు ఎక్కేస్తారు, మహేష్ బాబు గారు ఎక్కుతారు ట్రైన్లో, నా కొడుకు పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది. సో అంత గొప్ప క్యారెక్టర్ మళ్ళీ ఇచ్చారు. సో వారికి పెళ్లి చేయించాను ఇందులో కూడా నేను. ఇటువంటి పాత్ర ఇచ్చిన మా అనిల్ రావుపూడి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, విశాఖ ఉత్సవ్ ఇది వరుసగా జరుగుతున్న సమయంలో దేవిశ్రీ ప్రసాద్ గారిని 2004లో ఈ వేదిక ఎక్కించిన కోసం నేనే వెళ్ళాను హైదరాబాద్కి, ఆయన మర్చిపోయారు. అప్పటి నుంచి ప్రయత్నం చేస్తాం దేవిశ్రీ ప్రసాద్ తేడానికి ఇక్కడికి మనం. 15 సంవత్సరాల తర్వాత వారిని ఇక్కడ తేగలిగా ఇవ్వాలా, అవంతి శ్రీనివాస్ గారికి ఒకసారి చప్పట్లు కొడదాం దేవిశ్రీ ప్రసాద్ గారిని తీసుకొచ్చినందుకు. తర్వాత నా దృష్టిలో ఇంకొకరికి సరిలేదు ఎవరంటే, ఈ తమ్ముడు అనిల్ రావుపూడికి అస్సలు సరిలేదు. పటాసు, సుప్రీము, రాజాది గ్రేటు, మొన్నేమో ఎఫ్ 2, ఈ 100 కోట్లు ఏంటో లెక్కెట్టడానికే భయం వేస్తుంది మనందరికీ. అటువంటి మనిషి అయినా
సో ఆయనకి అస్సలు సరిలేదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇంకొకసారి విశాఖ ఉత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా వేదిక మీద ఉండే వాళ్ళందరినీ ఒక్కసారి సెంటర్ ఆఫ్ ద స్టేజ్కి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, లేకపోతే నేను మాత్రమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మిగులుతున్నానని చెబుతూ, ఇప్పుడు దేవి గారు సాంగ్ లాంచ్ అవుతుంది. మరి సాంగ్ ఏంటండి అసలు? వాట్ ఈస్ ద సాంగ్? సాంగ్ గురించి మాకేమైనా కొంచెం డీటెయిల్స్ చెప్పరు? ఇప్పటి వరకు ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కటి వదులుతూ వచ్చారు. మరి ఇప్పుడు హలో వైజాగ్, బాగున్నారా? ఎంజాయ్ చేస్తున్నారా? ఈ చల్లని గాలి, ఈ సాయంత్రం బాగుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. మా సరిలేరు నీకెవరు సినిమా నుంచి ప్రతి పాటని బ్లాక్ బస్టర్గా చాట్ బస్టర్గా చేసిన మీ అందరికీ, సరిలేరు మీకెవరు అని చెప్పి నేను మీకు థ్యాంక్స్ చెప్పుకున్నాను. లవ్ యూ గైస్. సో ఇప్పుడు ఫస్ట్ మైండ్ బ్లాక్ సాంగ్ రిలీజ్ చేసాం, తర్వాత సూర్యుడు చంద్రుడు చేసాం, దాని తర్వాత హీ సో క్యూట్ హీ సో స్వీట్ చేసాం, దాని తర్వాత సర్లే నీకు ఎవరు యాంతమ్ అని సోల్జర్స్ అందరికీ డెడికేషన్గా ఒక ట్రిబ్యూట్ చేసాం. ఈరోజు మీ అందరూ ఈ 2020 వెల్కమ్ చేస్తూ పార్టీ చేయడం కోసం ఒక సూపర్ డూపర్ పార్టీ సాంగ్ని మీ ముందుకి ఇప్పుడు ప్రోమోతో లాంచ్ అయిపోతున్నాం. అనిల్ రావిపూడి గారు అద్దరు కొట్టేశారు ఈ మూవీ. మీ అందరూ మహేష్ గారిని వేరే కొత్త కోణంలో ఒక బీభత్సమైన పర్ఫార్మెన్స్తో, ఎస్పెషలీ బీభత్సమైన డాన్స్ మూమెంట్స్తో చూడబోతున్నారు. సో థ్యాంక్ యూ అనిల్ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్, అండ్ థ్యాంక్ యూ అనిల్ శుంకర సార్, అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్ రాజ్ ప్రసాద్ గారు, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ షల్ వి లాంచ్ ద సాంగ్ నౌ? అవంతి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా సాంగ్ లాంచ్ అవుతుంది. బట్ బిఫోర్ దట్ దేవి గారు, ఆ సాంగ్ లిరిక్ ఏమైనా మా కోసం ఒకసారి. ఓకే, ఈ సాంగ్ ఏంటంటే, ద సాంగ్, ఈ సాంగ్ పేరు ఏంటో తెలుసా? చాలా ఈజీ, చాలా గొప్ప మీనింగ్ కూడా ఉంది ఇందులో. సాంగ్ పేరు డాంగ్ డాంగ్. Wow, amazing meaning, wonderful. So I want to hear mi andru cheppali enti song peru? Saripotla sound vaisa kintena sound dang dang. 1 2 3 4 anta cheppalaga. 1 2 3 4 1 2 3 4 dang 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 dang. Padandi. Okay, so mi andriki ipudi song launch ayipothnam. So welcome 2020 with a bang, and this song is called Dang Dang. Are you ready? Andariki namaskaram. Munduga naaku entho ishtamainatundi mari Devi Sri Prasad garu gathamlo chaala saarlu visakhochoke mari rappenga try chesa anivara kaalalo kodaraledu ee roju mari anni kudurne గట్టిగా ఒకసారి వారికి మరి చప్పట్ల ద్వారా అభినందన కోరుతున్నాను. ఎందుకంటే అన్న ఈరోజు మరి మ్యూజిక్ ఫంక్షన్ కాబట్టి ఈ డే మరి, అలాగే మా పెద్ద అన్నయ్య ఈయన మరి రాజేంద్ర ప్రసాద్ గారు స్వామి మాల్లో ఉన్నారు, వెంకటేశ్వర స్వామి వచ్చి ఆశీర్వదించినట్టే. మరి ఆయనకి వైజాగ్ అంటే చాలా ఇష్టం, మేమన్నా కూడా ఎంతో ప్రేమ ఆప్యాయతలు చూపించే వ్యక్తి. మరి అలాగే వెరీ యంగ్ డైరింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు, అన్నీ సూపర్ హిట్స్ అండి, మీ సినిమాలను చూసాం. మరి రియల్లీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. మరి ఇది కూడా ఇంకా కాంబినేషన్ చూస్తే అర్థమవుతుంది, డెడ్లీ కాంబినేషన్. మరి ఇక్కడ సగం ఈయనే కాసేస్తారు ఆయన. అలాగే దాయిట్రా బాబా, మేమిద్దరం కూడా శివానందమూర్తి గారి శిష్యులు భీమ్లీ. ఆయన ఒక మాట చెప్పారు, నువ్వు ఉద్యోగం చేయరా అని. ఇది అర్థం కాలేదు, నేను ఉద్యోగం పోతే మరి నాకు బతకాలి అని, ఎందుకంటే మంచి పోస్టింగ్ వెళ్తామని చెప్పారు. సో కాబట్టి ఇంకా మరింత ఉన్నత స్థితి రావాలి సోదరులు శ్రీనివాస్ అని. మరి సోదరు అదీప్ రాజు గారికి, ప్రొడ్యూసర్స్ రండి, మరి వాళ్ళన్నీ తీసిన బ్లాక్ బస్టర్స్ ఇది కూడా. మరి అనిల్ గారు తెలుసు, అదే మరి అనిల్ శంకర గారు, వారికి కూడా మీరు రండి. మరి రాజుగారు బ్రదర్ అండి, మాకు బ్రదర్ వీరు లక్ష్మణ్ గారు, మంచి సార్ శిరీష్ గారు. మరి వైజాగ్ సార్, మీకు ఇంకా చూసుకోవాల్సి అలా వైజాగ్లో సెంటిమెంట్ ఉంది సార్. వైజాగ్లో మీరు ఏ ఆడియో ఫంక్షన్ పెట్టినా సూపర్ హిట్, అది వైజాగ్లో సెంటిమెంట్ ఉంది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరి వైజాగ్కి మీరందరూ కూడా, వైజాగ్ ప్రేమికులు మీ అందరూ, మరి ఇంకా మరింత ప్రేమించి మీ సినిమా రంగం కూడా ఇక్కడ రావాలని నా తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి నౌ ఏ సాంగ్ అది? డాంగ్ డాంగ్.
డాంగ్ డాంగ్ సాంగ్ లాంచ్. ఎస్, అందరికి నమస్కారం. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఇదే డిసెంబర్లో విశాఖోత్సవకి వచ్చి F2 అనే సినిమా ఆడియో ఈవెంట్ చేశాం. సో ఆ సంక్రాంతికి ఆ సినిమాని ఎంత పెద్ద సక్సెస్ చేశారో నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంతేగా అంతేగా. సో ఈ ఇయర్ కూడా మన విశాఖోత్సవకి వచ్చి ఇక్కడ సరిలేరు నీ కవరు ఒక సాంగ్ని మీ ముందు లాంచ్ చేయాలని ప్లాన్ చేసాం. సో ఈరోజు వచ్చి మీ ముందు ఈ సాంగ్ లాంచ్ చేసాం. సో దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి చాలా చెప్పాలి. సో ఈ సినిమాకి ఫస్ట్ జడ్జ్ ఎప్పుడైనా సినిమా చేసినప్పుడు దేవి గారే. సో చాలా ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమా మొత్తం చూశారు ఆయన. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. చాలా బాగా వచ్చింది సినిమా. సో పర్టికులర్గా ఈ సినిమా మ్యూజిక్ చాలా సినిమాకి చాలా హెల్ప్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఆల్రెడీ రిలీజ్ చేసిన అన్ని సాంగ్స్ కూడాను మీ అందరూ చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. సో నాకు పర్సనల్గా ఈ సినిమాలో చాలా సాంగ్స్ పర్సనల్గా కనెక్ట్ అయినాయి. ముఖ్యంగా సర్లేరు నీకు ఎవరు యాంథమ్ ఒకటి మొన్న పేట్రియాటిక్ ఫీల్తో చేసిన యాంథమ్ నాకు గూజ్ బంప్స్ అది. సో అది సినిమాలో చాలా ఎక్స్ట్రాడినరీ సన్నివేశంలో వచ్చే పాట. దానికి లైఫ్ పెట్టేశారు దేవి గారు. సో అలాగే జనవరి 1కి మనందరికీ ఒక పాట కావాలి. హ్యాపీగా మంచి పాట ఇచ్చారు. సో హీరో గారు మహేష్ గారు చూశారుగా డ్యాన్స్లు ఎలా ఉన్నాయి. డ్యాన్స్లు ఎలా ఉన్నాయి. మైండ్ బ్లాక్ అని ఒక సాంగ్ ఉంది కదా, అది సాంగ్ ఇప్పుడు ఇది చూసింది జస్ట్ 5%. సో దాన్ని ఇంకా ఎరగదీశారు. ఈ సినిమా నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నన్ను బిలీవ్ చేసి నాకు ఈ సినిమా ఇచ్చి ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నిజంగా మహేష్ బాబు గారి జర్నీ నాకు లైఫ్లో మెమరబుల్. సో ఆయన హీరోగానే కాదు వ్యక్తిగతంగా కూడా సూపర్ స్టారే, అంత జెన్యున్ పర్సన్. సో ఆయనకి ఈ సినిమా మంచి సక్సెస్ ఇచ్చి, ఎందుకంటే ఆయన ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్గా కూడా చాలా మంచి పనులు చేస్తుంటారు, అందుకే నాకు వ్యక్తిగతంగా కూడా చాలా ఇష్టం ఆయన. సో ఈ సినిమా మంచి సక్సెస్ ఇచ్చి నన్ను నమ్మినందుకు ఆయనకు ఒక చిన్న గిఫ్ట్ లాగేద్దాం అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. అలాగే మా ప్రొడ్యూసర్స్ అనిల్ శంకర్ గారు, ఆయనతో వర్క్ చేయటం ఫస్ట్, చాలా కంఫర్టబుల్. థ్యాంక్ యూ సార్, నైస్ వర్కింగ్ విత్ యూ. అలాగే మా హోమ్ బ్యానర్ దిల్ రాజు గారు, శిరీష్ గారు అంటే నాకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా. వాళ్ళు ఈ సినిమాలో అసోసియేట్ అవ్వటం ఇది వరుసగా 5th ఫిల్మ్ అని చెప్పాలి, ఇంక్లూడింగ్ పటాస్ ఆల్సో. సో చాలా హ్యాపీగా ఉంది. అలాగే మిగతా క్యాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పే ముందు ఈ సినిమాలో ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలి నేను. ముఖ్యంగా సర్లేరు నీకెవరు అనే సినిమాలో మహేష్ బాబు గారు రేపు మీరు జనవరి 11th చూడబోతున్నారు. ఆయన చేసిన బాడీ లాంగ్వేజు, ఆయన చేసినటువంటి కామెడీ, ఆయన చేసినటువంటి ఒక రెస్పాన్సిబుల్గా ఆయన చేసినటువంటి క్యారెక్టరేషన్, ఎవ్రీథింగ్ ఆల్రౌండ్ షో చేశారు. అది డెఫినెట్గా మీరు ఎగ్జైట్ అవుతారు. ఆయనతో పాటు ఈ సినిమాలో ఇంకా కొన్ని పిల్లర్స్ ఉన్నాయి. సో వెటర్ అని చెప్పాలా, వాళ్ళని ఎలా చెప్పాలి, లెజెండ్స్ అని చెప్పాలా, వాళ్ళ పేర్లు నేను చెప్పాలంటే ముఖ్యంగా ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాలి. నా ప్రతి సినిమాలో ఆయన ప్రేమగా డాడీ అని పిలుస్తుంటారు. నా ప్రతి సినిమాలో చాలా ముఖ్య పాత్రలు చేస్తుంటారు. ఈ సినిమాలో మరీ ముఖ్యమైన పాత్ర చేశారు. మహేష్ బాబు గారితో త్రూ అవుట్ ఫస్ట్ రీల్ నుంచి ఎండ్ రీల్ వరకు ట్రావెల్ చేసే క్యారెక్టరు, వీళ్ళిద్దరి కాంబినేషను రేపు చాలా మీరు ఆ ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషన్స్ కానీ చాలా కనెక్ట్ అవుతారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు మీకు థ్యాంక్స్ అనే మాట చాలా తక్కువ, చాలా 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 ఇబ్బంది పెట్టాను నేను అంటే అంత వాడేశాను. సో అలాగే 13 ఏళ్ళ తర్వాత విజయశాంతి గారు ఈ సినిమాలో కమ్బ్యాక్ చేస్తున్నారు. సో ఆవిడ కూడా ఈ సినిమాలో చాలా ప్రత్యేకమైన పాత్ర చేయబోతున్నారు. మీ అందరూ డెఫినెట్గా ఆవిడ పాత్ర కూడా మీరు లైక్ చేస్తారు. అలాగే రష్మిక, ప్రకాష్ రాజు గారు, సంగీత గారు, ఇలా చాలా చాలా క్యారెక్టర్స్ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నాయి. సో జనవరి 11 ఖచ్చితంగా సర్లేరు నీకెవరు అనే సినిమా మీరు F2 లాస్ట్ ఇయర్ ఎలా ఎంజాయ్ చేశారు అంతకు మించి ఎంజాయ్ చేయబోతున్నారు. అలాగే పేట్రియాటిక్ ఎమోషన్స్, వాల్యూస్ అన్నీ ఈ సినిమాలో ఉండబోతున్నాయి. సో వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చి ఈ ఉత్సవంలో మాకు అవకాశం కల్పించినటువంటి మంత్రి గారికి, అవంతి శ్రీనివాస్ గారికి, అలాగే బ్రదర్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ గారికి, అలాగే వంశీకృష్ణ గారు నాకు ఫస్ట్ సినిమా ప్రొడ్యూస్ చేయాలి ఈయన. సో పటాసాలే సినిమా ఈయన బ్యానర్లో జరగాల్సింది. సో చాలా రోజుల తర్వాత కలుస్తాను. అందరికీ మిగతా సోదరులందరికీ ఇక్కడ మాకు అవకాశం కల్పించినందుకు చాలా చాలా థ్యాంక్స్. వన్స్ అగైన్ ఇదిగో ఈయన ఉన్నారు. ఈయన చేసేది ఇంత క్యారెక్టరు, స్పీచ్లో మొత్తం సినిమా అంతా ఆయనే హీరోలాగా చెప్తారు. సారీ కానీ మంచి, నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఈవెంట్లోనే చెప్పాను మంచి భవిష్యత్తు ఉన్న నటుడని, ఖచ్చితంగా చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఆయనకి ఇండస్ట్రీలో. సో వన్స్ అగైన్ మా టీం అందరి తరపున, సర్లేరు నీకొరని తరపున
ఇక్కడ మీ అందరికీ విశాఖోత్సవకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ జనవరి 11 మాత్రం మీ ఫ్యామిలీస్ అందరితో వెళ్ళండి. మీరందరూ ఈ సినిమాని చూసి చాలా 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 ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనిల్ గారు అండ్ అదీప్ గారు, మీ బెస్ట్ విషెస్ ఫర్ ద టీమ్. అందరికీ నమస్కారం. వాళ్ళు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మన వైజాగ్ అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి కలుగుతుంది. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేటువంటి పెద్దలు రాష్ట్ర పర్యాటక శాఖ మాధ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి, పెద్దలు మరి నా అదృష్టం అని చెప్పుకోవాలి. మరి నేనైతే అంకుల్ అని పిలుస్తాను. నాకు అతను ఫోన్లో చెప్పచ్చా నా పేరు? రాజేంద్ర ప్రసాద్ గారు ఫోన్లో నా పేరు మై సన్ అని ఉంటుంది. నిజంగా నా అదృష్టం అది. ఇంత చిన్నప్పటి నుంచి మరి ఆయన దగ్గర పెరిగినటువంటి వాడిని. అంతేకాకుండా మరి ఇవాళ ఈ వేదికకి హీరో దేవిశ్రీ ప్రసాద్ గారు, మరి పెద్దలు, మరి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి పోయిన సంవత్సరం F2 సినిమా ఇదే వేదిక మీద మరి విశాఖోత్సవాల్లో లాంచ్ అయ్యి పెద్ద హిట్ అయింది. దానికన్నా పెద్ద హిట్ ఇవాళ సరే మీకెవరు సినిమా హిట్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిత్ర యూనిట్ అందరికీ కూడా ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. ఎస్, లాస్ట్ ఇయర్ ఇదే విశాఖోత్సవంలో అదే అనిల్ గారు, ఇదే విశాఖోత్సవం, ఇదే యాంకర్. ఎస్, తప్పకుండా ఇది కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ మరొకసారి అతిథులందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కానీ అనిల్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే టీమ్ ఆఫ్ సరిలేరు నీకెవరు ప్రొడ్యూసర్స్, మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. విశాఖోత్సవంలో మరికొద్ది సేపట్లో, కానీ నిజంగా నాకు విశాఖపట్నంలో ఉండేటువంటి ప్రేక్షకుల క్రమశిక్షణ ఎంత నచ్చుతుందంటే, వేలల్లో లక్షల్లో ఉన్నారు జనం, కనుచూపు మేర వరకు కనిపించడం లేదు. సముద్ర తీరం ఎలా ఉందో మీరు కూడా అలాగే ఉన్నారు. అయినా సరే ఒక్కొక్కళ్ళు ఇంత స్థితప్రజ్ఞతతో ఎలా కూర్చున్నారు? వావ్, గ్రేట్! యా, మీకు ప్రేక్షకులకి నా వైపు నుంచి గట్టిగా చెప్పట్లు. ఏ, నేను ఒక్కదాన్నే కొడితే వినిపించదు కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి మనందరం కలిసి ఒకసారి మనకి చప్పట్లు కొట్టుకుందాం. సూపర్ సూపర్ ప్రేక్షకులు, ఇవాల్టి విశాఖోత్సవానికి వచ్చినటువంటి ప్రేక్షకులకి ఒక సర్ప్రైజ్. ఎక్కడ మా డైరెక్టర్ అనిల్ గారు? ఎక్కడ మా దేవిశ్రీ ప్రసాద్ గారు? దేవి గారు ఒక్కసారి. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్క నిమిషం. టీమ్, ఎస్, దేవి గారు చెప్పేస్తున్నా, అనిల్ రావిపూడి గారు, మీరు మహేష్ బాబు గారి మీద ఉండేటువంటి మీ అభిమానాన్ని చాటుకునేటువంటి సమయం వచ్చింది, ప్రేమని చూపించేటువంటి సమయం వచ్చింది. ఇప్పుడే విడుదలైనటువంటి ఆ సాంగ్ని ప్లే చేస్తే, మీరు డాన్స్ చేస్తే మీ అభిమానాన్ని చాటుకున్నట్టు. కమ్ ఆన్ అనిల్ గారు. ఎస్, ఆయన సూపర్ డాన్సర్ అండి. అసలు జస్ట్ అట్లా హీరో అవబోతూ ఒక గల్లీ బదులు ఇంకో గల్లీ తీసుకుని డైరెక్టర్ అయ్యారు అంతే. అనిల్ గారు ఎంత సూపర్ డాన్సర్! లాస్ట్ టైం మీరు F2 ఫంక్షన్ లో చూశారు, మళ్ళీ ఈ రోజు చూడబోతున్నారు. అవును, కమ్ ఆన్, రెడీ, స్టార్ట్ ది మ్యూజిక్ ప్లీజ్. నాకు ఎప్పుడు ఇది ఒక అలవాటు ఉంది, ఒక పాట స్టార్ట్ చేసే ముందు ఆడియన్స్ అందరికి ఫస్ట్ డాన్స్ నేర్పిస్తాం. అప్పుడు మీ అందరూ కూడా మాతో చేస్తారన్నమాట. అప్పుడు మీరు మేము ఒకటైపోతాం. ఆర్ యు గైస్ రెడీ? ఇది చాలా సింపుల్. ఏం తెలుసా, ఓ చేయిలా పెట్టండి. ఏ, పెట్టనమ్మా, లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టండి. అందరూ రైట్ హ్యాండ్ ఇలా పెట్టండి, గిటార్ వాయించినట్టు. వెరీ ఈజీ. డాంగ్ 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 డాంగ్, అంతే స్టెప్. ఐ రెడీ? ఓకే, చాలా ఈజీ. అనిల్ గారు మిగిలిన స్టెప్లన్నీ నేర్పిస్తారు. రెడీ?
కదపాలని ఉంది పాదం. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్కసారి, ఆయన టీజర్ లో రాలేదు, బట్ ఈ సాంగ్ లో ఆయన ఒక మూమెంట్ చేశారు, అది మెయిన్ సాంగ్ లో ఉంది, అది ఆయన వచ్చి చూపిస్తే చాలా బాగుంటుంది. ఏదో మీరు అందరూ ఉన్నారు కదా అని మర్యాద ఇస్తున్నాను, పిచ్చ పిచ్చగా ఉందా ఒకడిని. హలో ఆగే, హలో, అక్కడ డైరెక్టర్ ఇక్కడ డైరెక్టర్ నువ్వు ఆగే. ఏంటో మీ సంగతి, ఒకడికి డైరెక్షన్ చేయండిరా, ఒకడేమో మ్యూజిక్ కొట్టండిరా అంటే ఇద్దరు కలిపి ఇక్కడ ఏంటి, మా పనే వద్ది, మా పని వాళ్ళు చేస్తారేంటి, నేను చేయను. చేయాలి చేయాలి, అది థ్యాంక్ థ్యాంక్ ప్లే ప్లే మీరు చేసి మీ తమన్నా ఉంటేనే ఆవుగా, తమన్నా లేదు కాబట్టి నేను నహి ఆవుగా. పైగా గోవింద మాలేసుకున్నాను, గోవింద గోవింద. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ అనిల్ గారు, మీ ప్రేమని మీ అభిమానాన్ని చాటుకున్నారు. ఎస్ ఎస్ టాస్క్ అకంప్లిష్ అండ్ ఆల్ ద బెస్ట్ టు సరిలేరు నీకెవ్వరు టీమ్. థ్యాంక్ యూ. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.